భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించినటువంటి బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం రసబసగా మారింది. ఇక స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటూ స్థానిక ఎమ్మెల్యే పొందెం వీరయ్య మండిపడ్డారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యే ద్వారానే ఎంపికలు జరిగాయని, ఇక్కడ ఎందుకు ఇలా ఎంపిక చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో కార్యక్రమానికి హాజరైన బీసీ సంక్షేమ అధికారిని ప్రభుత్వ విప్ రేగా కాంతారావులతో ఎమ్మెల్యే పొందెం వీరయ్య వాగ్వాదానికి దిగారు. మరోవైపు సమావేశంలో ఏం జరుగుతుందో అర్థం కాక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక దాంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.